నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎస్ఎల్బీసీ వద్ద తలపెట్టిన జలదీక్ష కార్యక్రమానికి వెళుతున్న నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ నాయకులను వన్ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అక్షయ్ గట్టి పోలీసులందరూ రజాకార్ల టైప్లో మొత్తం వివరిస్తారు, మొత్తం రజాకార్ల టైప్లో వివరిస్తారు పోలీసులు అందరూ. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు మొత్తం దక్షిణ తెలంగాణ మీద మొత్తం ప్రేమ ఉన్నది ఆయన, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రేమ లేకుండా పోయేది. మనకు ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉన్నాయి, మన ప్రాజెక్టులన్నీ ఎండమావలేకపోతే ఇప్పుడు పూతిరెడ్డి పార్ట్ 203 జీవో రద్దు చేయకపోతే కృష్ణ మొత్తం ఎడారైపోతుంది. దాదాపు నాగార్జున సాగర్, మిర్యాలగూడ, ఖమ్మం, తర్వాత దాదాపు హుజూర్నగర్, కోదాడ ఆరు కాన్స్టెన్సీలో 11 లక్షల ఎకరాలు మొత్తం ఎండమావైపోతాయి. ఎందుకంటే ఇక్కడంతా చిన్న సన్నకారు రైతులందరూ నాగార్జున సాగర్ డ్యాం కింద చాలామంది వస్తూ ఉన్నారు. ఇలా 203 జీవో రద్దు చేయకు 800 అడుగు నుంచి మిల్లిస్కి పోతూ ఉన్నారు. 800 క్యూసెక్లు అంటే రోజు 3 టీఎంసీలు వాటరు దాదాపు అంటే శ్రీశైలం వచ్చిన వాటర్ మొత్తం ఆయన డ్రా చేసుకుంటాడు. అప్పుడు కృష్ణ మొత్తం ఎడారైపోతుంది. కాబట్టి ఈ దీక్ష మేము పునుగోను, ఈ దీక్షను కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ జగన్తో కుమ్ముక్కై ఇవాళ మా దీక్షను రద్దు చేస్తామని పిసిసి ప్రెసిడెంట్ గారు, నేను, మా సీల్పుంట జయారెడ్డి గారు, తర్వాత కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరినీ హౌస్ చేయడం జరిగింది. కావున ఇది ప్రభుత్వానికి ఇది చెంపబెట్టి మాదిరిగా ఉండదు, ప్రజలందరూ గమనిస్తామన్నారు. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా మేమందరం ఇలా చేద్దామన్న ప్రయత్నాన్ని ఇలా భగ్నం చేస్తున్నాం. కేసీఆర్ గారిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే అతను బుక్ చేయాల్సిన అవసరం ఉంది.